పచ్చి న్యూస్ టీడీపీకి రాజీనామా చేసి రేపు టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు రమేష్ రాథోడ్ టీడీపీ క్యాడర్ అంతా తనతో పాటే కార్యకర్తలన్నారు ఏది ఆశించి టిఆర్ఎస్ లో చేరడం లేదంటున్నా రమేష్ రాథోడ్ తో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ సీనియర్ నేతగా ఉన్న రమేష్ రాథోడ్ కాసేపటి క్రితమే అధికారికంగా పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు రేపు టిఆర్ఎస్ లో చేరేందుకు వెళ్తున్నామని చెప్తున్నారు అయితే పార్టీలో ఎందుకు చేరుతున్నారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తన్నడి సచ్చపండి ఏం ఆశించి టిఆర్ఎస్ లో పార్టీకి వెళ్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ కలలు వంచారు బంగారు తెలంగాణ సాధించడంలో నా వంతు కృషి చేయాల మేమందరము అక్కడ బలంగా చేసి ఈ వెనుకబడిన ప్రాంతంలో ప్రాంతానికి అభివృద్ధి దేశాలు తీసుకుపోవాలని ఏకైక ఆకాంక్షతో ముందుకు పోతున్నాం అంటే ఒక టీడీపీ పార్టీకి ఈ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే ఒక చుక్కని ఒక ముఖ్య వ్యక్తిగా ఉన్నారు మీరు పార్టీ ఇప్పుడు ఉంటుందా ఇక్కడ పార్టీ మొత్తం కలిసి మీతో పాటు వస్తుంది ఇప్పటికైతే నేను వచ్చిన తర్వాత అందరి ఫోన్ వచ్చింది అందరితో మాట్లాడాం రేపు అందరూ వచ్చేస్తున్నారు దాదాపు 99% రేపు జాయిన్ అవుతున్నాం మిగతా 1% కూడా నేను మాట్లాడేసి జాయిన్ చేస్తాను ఓకే అంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మీరు పక్క జిల్లాకు సంబంధించిన ఒక మంత్రితో రాయబారం కావచ్చు పార్టీలో చేరుతున్నారని ప్రచారం ఉంది దీనివల్ల అంటే గ్రూప్ రాజకీయాలకు తావిచ్చినట్లనే అవకాశం ఉంది మీరేమంటారు నేను ఈ ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి మాట్లాడడానికి ఆహ్వానించడానికి వెళ్ళాను నా పెళ్లి కొడుకు పెళ్లి రమ్మని అది ఎవరు ఉన్నా సరే నేను మహారాష్ట్ర గవర్నర్కు కార్డ్ ఇచ్చి వచ్చాను నా కొడుకు పెళ్లికి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు కార్డ్ ఇచ్చి వచ్చాను అక్కడ నుంచి వచ్చి కేసీఆర్ గారి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను తుమ్మల రాజేశ్వర నాకు కలిస్తే అక్కడ పోయిన తర్వాత కూర్చున్నారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు కార్డు ఇచ్చిన తర్వాత మీరు వచ్చేయాలా వచ్చేస్తే తెలంగాణకు అందరం కలిసి బంగారు తెలంగాణ సాధిద్దామని రమ్మని పిలిపి ఇచ్చారు పిలిపి ఇచ్చిన తర్వాత నేను మాట్లాడి చెప్తాని డైరెక్ట్ చెప్పడం జరిగింది దాంట్లో తుమ్మల నాగేశ్వర అనే వ్యక్తి నాకు చాలా ఆత్మీయ మిత్రుడు మరి ఒక అన్నదమ్ముల్లాగా గతంలో మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా కలిసి ఉన్నాము ఇప్పుడు కూడా అక్కడ చూస్తే అందరూ తెలుగుదేశం వాళ్ళే 70% ఉన్నారు అవి ఆయన చూసిన తర్వాత మరి అక్కడ నుంచి టైం తీసుకువచ్చేసి నేను జిల్లా మంత్రికి మరి ఎంపీకి ఎమ్మెల్యేలకు అందరికీ మాట్లాడిన తర్వాతనే జాయినింగ్ డేట్ ఇచ్చాను అంతే తప్ప వర్గ భేదాలు నేను ఎవరికి కాంపిటీటర్ కాను నేను ఏదో ఎంపీ టికెట్ ఫైనల్ చేసుకున్నా ఎమ్మెల్యే టికెట్ ఫైనల్ చేసుకున్నా మరి నాకు 2 టికెట్ ఇవ్వాలి 3 ఇవ్వాలి 4 ఇవ్వాలి మా వాళ్ళకు ఆ కండిషన్ ఏం లేదు ఓకే మొత్తానికి చూసుకున్నట్లయితే తన చేరిక వల్ల ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఉండబోవు గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు పోయే ప్రయత్నం చేస్తానని రమేష్ రాథోడ్ చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్